हेलो फ्रेंड्स, नेनु इप्पुडु टाउनशिप अने गेम नी एला हैक चेयालो चेप्तुन्नानु। इदी चाला मंदी हैक चेयडानिकि ट्राई चेस्तारु, कानी चाला यापस लो कूडा ई टाउनशिप अने गेम हैक अव्वदु, उंडदु कूडा। इप्पुडु मनं चाला ईजी टेक्निक गा चेप्तानु नेनु। मुंदुगा गूगुल लोकि वेल्लंडि, इक्कड चूसारा सर्च चेयंडि इलागा एसी मार्केट एपीके डाउनलोड अनि। ఇలా సెకండ్ లింక్ ఉందో చూడండి, ఏసీ మార్కెట్ అఫీషియల్ డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ అండ్ పీసీ. ఈ లింక్ కనుక మనం ట్యాప్ చేసినట్టయితే మనకి ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ క్రాక్ డ్యాప్స్ అండ్ మోడ్ గేమ్స్ అని ఉంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ట్యాప్ చేయాలి. చూసారా మనకి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇవ్వండి ఫస్ట్ది, మనకి ఇప్పుడు 30 MB అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేసుకుని మనం ఆ ఏపీకేని ఇన్స్టాల్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఈ ఏసీ మార్కెట్ అనేది మన మొబైల్లోకి వచ్చేసింది. మన మొబైల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏసీ మార్కెట్ ఓపెన్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్, మనకిప్పుడు ఈ ఏసీ మార్కెట్ అనే యాప్ ఓపెన్ అయింది. మనకి స్టార్టింగ్ చూడండి, మోడ్స్ ఆన్లైన్ అప్గ్రేడ్ గేమ్ అని ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. చూసారా మనకి వచ్చాయి, ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి, ఇవి ఏదైనా సరే హ్యాక్డే. పైన సెర్చ్ ఉంది చూడండి, రైట్ సైడ్ పైన అక్కడ సెర్చ్ మీద నొక్కితే మనం టౌన్షిప్ అని టైప్ చేయాలి. చూసారు ఫ్రెండ్స్, మనకు వచ్చేసింది ఇది. కింద మనకి ఇలా మోడ్ మనీ అని చెప్పి అక్కడ ఒక టిక్ ఉంటే కనుక అది ఖచ్చితంగా హ్యాక్ అవుతుంది. అలా టిక్ లేకుండా నో మోడ్ అని కనుక ఉంటే అది ఆ యాప్ మోడ్ ఏసీ మార్కెట్లో లేదని అర్థం ఫ్రెండ్స్. మనీ ఇంక్రీజ్ వెన్ స్పెంట్, మనం ఎంత వాడితే అంత పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జాంపుల్, మనం 100 ఉంటే 50 వాడితే 150 అవుతుంది. అలాంటిది ఈ హ్యాక్. మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ ట్యాప్ చేసి ఫ్రీ డౌన్లోడ్ మన ట్యాప్ చేయాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, మీకు ఇప్పుడు ఆ యాప్ చూపిస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ డౌన్లోడ్ నొక్కాలి. ఈ హిల్ క్లైమ్ రేసింగ్, ఇవన్నీ నా ఫోన్లో హ్యాక్లు ఉంటాయి. నేను ఇంకా వీడియోస్ పెడతాను. ఈ హిల్ క్లైమ్ రేసింగ్, ఐడిల్ మైనర్ టైకూన్ అనే గేమ్ ఉంది చూడండి కింద, అది ప్రతిదీ మొత్తం అంతా హ్యాక్ నేను పెడుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి, హ్యాక్డ్ వీడియోస్, హ్యాక్ చేసిన గేమ్స్ని హ్యాక్ చేసిన వీడియోస్ ఉంటాయి. టౌన్షిప్ ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు టౌన్షిప్ అనేది ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ చాలా దాకా ఆడాను ఈ గేమ్ని. చూసారు కదా ఫ్రెండ్స్, నా పైన క్యాష్ 93,000 94,000 ఇయర్లీ ఉంది. ఇందులో
కాయిన్స్ ఇంక్రీజ్ అవ్వదు కానీ క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది. కింద ఉన్నది పైన ఉన్నది కాయిన్స్ అంటారు, ఆ కాయిన్స్ ఇంక్రీజ్ అవ్వదు. కానీ మనకి ఏదైనా సరే పని క్యాష్తోనే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనీ లేకపోతే చూడండి, ఇప్పుడు నాకు టూ ఒక పాప్కార్న్ పెట్టాలంటే టూ కార్న్ కావాలి. ఆ కార్న్ పెట్టగానే చూడండి అక్కడ లేకపోతే క్యాష్ అడుగుతుంది. ఇప్పుడు ఒకసారి పైన నా క్యాష్ చూడండి, 93,992 ఉంది. ఇప్పుడు చూడండి నేను 5 క్యాష్ వాడుతున్నాను, 93,992 ఉంటే ఇప్పుడు 5 క్యాష్ వాడితే అది 997 అయింది. అలా ఈ ఫ్యాక్టరీస్ కూడా అప్గ్రేడ్ చేయొచ్చు. ఇందులో ఇలా సెలెక్ట్ చేసి అప్గ్రేడ్ చేయొచ్చు, లేకపోయినా సరే 26 క్యాష్ అలా వాడేయచ్చు. మొత్తం ఎలా ఇంక్రీజ్ చేస్తున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైన్స్ కూడా వచ్చేసాయి అంతా. మన ట్రైన్స్ అంతా కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చిన గూడ్స్ని ఫిల్ చేస్తే మనకి మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది. ఇది నా దగ్గర లేదు కానీ మనకి క్యాష్ వాడుకోవచ్చు. ఈ ట్రైన్ ఆ లేన్స్ కూడా మనం ఈ అకాడమీ ఆఫ్ ఇండస్ట్రీలో లెవెల్స్ పెంచవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఒక ఫస్ట్ అయితే అది మొత్తం ఫుల్లీ అప్గ్రేడెడ్ అయింది. సెకండ్ది కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మొత్తం ట్రైన్ లేన్స్ అంతా కూడా అప్గ్రేడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది ఫ్రెండ్స్ పైన చూసారా, 8:02 అని 16 hours 11 minutes మాత్రమే ఉంది. ఇప్పుడు ట్రైన్ కూడా చేసి వచ్చినా సరే మనం తీసుకున్నప్పుడు అది 8:02 వచ్చి మనకు వస్తుంది. అది ఎక్స్పీ కూడా మనం ఫుల్గా అప్గ్రేడ్ చేసాం కాబట్టి ఎక్స్పీ కూడా పెరుగుతూ ఉంటుంది. చూసారా 40 XP ఉంది, ఇదివరకు అయితే అలా కాదు, 4 XP అలా ఉండేది. విధంగా 208 XP. మనం ట్రైన్ లైన్స్ టైం కూడా తగ్గించడం వల్ల చూడండి, ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళగానే ఇది ముందు 3 hours 10 minutes వచ్చింది, -50% అయ్యి 1 hour 35 minutes మాత్రమే ఉంది. చూసారా అది 50% టైం తగ్గింది. ఇది కూడా అంతే చూడండి. వెళ్ళగానే ఇది 3 hours 10 minutes అయితే 1 hour 35 minutes అయింది. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో చూద్దాం. మనం ఏరోప్లేన్ని పంపడం వల్ల మనకి చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. చూసారా 146 అలా మనీ ఎక్కువ వస్తుంది. ఈ 2 fill అయితే స్టార్టింగ్ 2 fill అయితే పక్కన యువర్ రివార్డ్లో 123 అలాగే 2 ఇది లీడర్ బోర్డ్స్లోకి అవసరం ఉంటుంది. అలా రివార్డ్స్ ఉంటాయి 24 అలాగా. అలాగే సెండ్ చేసేటప్పుడు ఆ రివార్డ్స్ మొత్తం మనకు వస్తాయి. మళ్ళీ గెట్ నౌ కొట్టేయచ్చు, మళ్ళీ వస్తాయి. మనం ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. మనీ వచ్చేదాకా మన ఓపిక ఎంత ఉంటే అంత. చూసారా ఫ్రెండ్స్, లెవెల్ అప్ అయింది. ఎక్స్పీ రావడం వల్ల లెవెల్ అప్ అవుతూ ఉంటుంది. ఫ్యాక్టరీస్ అన్నీ ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ మ్యూజియం అడుగుతున్నాడు తను. సెంట్రల్ మ్యూజియం పెట్టేశాను, అలాగే 50 క్యాష్ వాడేశాను.
అలాగే ఇంకా అడుగుతున్నారు సర్కస్ బిల్డ్ చేయమని. బిల్ట్ అయిపోయింది. ఇంకా హౌసెస్ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే క్రాప్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఫ్యాక్టరీ స్పెషల్స్ ఇంకేం రాలేదు ఫ్రెండ్స్. ఇంకా లెవెల్ అప్ అయితే మనం కనుక లెవెల్ 29కి వెళ్తే మనకి పోర్ట్ అన్లాక్ అవుతుంది. 29కి వెళ్తే 24th లెవెల్లో నాకు ఈ జూ అన్లాక్ అయింది. దాని మీద ట్యాప్ చేస్తే మనం జూకు వెళ్ళగలం. ఇదంతా నేను బిల్డ్ చేసిందే. చూసారా మనీ వల్ల ఎంత అలా పెట్టేశాను. అంత తర్వాత డెకరేషన్స్ అన్నీ పెట్టేసి తర్వాత అన్నీ పెట్టవచ్చు అనుకుని ఇంకా అంతా పెట్టేసుకోవాలి మనం. మనీకి లోటు ఉండదు కాబట్టి. అలాగే ఈ ఆర్డర్స్ని ఫిల్ చేయొచ్చు. ఈ ఆర్డర్స్ని ఫిల్ అయితే ఆ ఆర్డర్ ఫిల్ అయితే మనకి కింద ఉన్న మనీ వస్తాయి. అలాగే పైన 7 ఆర్డర్స్ ఫిల్ అయితే ఆ బాక్స్ వస్తుంది. సరే 1 ఆర్డర్ ఫిల్ అయింది. 2 3 4 5 7. ఇప్పుడు చూసారా మళ్ళీ లూట్ బాక్స్ ఓపెన్ అయింది. ఆర్డర్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు కనుక మనం 10 యానిమల్స్ని అన్లాక్ చేస్తే ఆ డబుల్ సెట్ అనేది వస్తుంది. మనం జూ కీపర్ సెట్ బై చేసుకోవాలి 200 క్యాష్ పెట్టి. ఒకసారి యానిమల్స్ ఎన్ని కార్డ్స్ వచ్చాయో. కొత్త యానిమల్ కూడా ఓపెన్ అయింది. కంగారు ఓపెన్ అయింది. మనం నేమ్ కూడా పెట్టచ్చు వాటికి. ఇప్పుడు యానిమల్ డెలివరీ వచ్చి ఆ యానిమల్ని అక్కడ పెడుతుంది. చూసారా రాక్ మీద పెడుతుంది. అలాగే మనం హోల్ ఫ్యామిలీని కంప్లీట్ చేస్తే మనం 10 క్యాష్ రివార్డ్ ఇస్తాడు. ఇది ఒక్కొక్క యానిమల్ 10 కార్డ్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఈ యానిమల్స్ నాకు 6 కార్డ్స్ వచ్చాయి. ఇంకో 4 కార్డ్స్ వస్తే అది వస్తుంది. అలా 10 కార్డ్స్ 20 కార్డ్స్ అలా వస్తే ఆ యానిమల్ వస్తుంది. అలా హోల్ ఫ్యామిలీ అయితే ఈ గిఫ్ట్ వస్తుంది 15 క్యాష్ దీనికి. దానికి 4 కార్డ్స్ కావాలి. క్రొకోడైల్స్ కూడా ఫుల్ ఫ్యామిలీ కంప్లీట్ అయింది. గొరిల్లాస్ ఇంకా 2 యానిమల్స్ కావాలి. మనం ఇలా ఎన్క్లోజర్స్ని కట్టచ్చు. ఈ ఎన్క్లోజర్ని కట్టాలంటే రెండేర్ అనే ఒక యానిమల్ రావాలి. అది కనుక మనకి అన్లాక్ ఒక కార్డ్ వచ్చినా సరిపోతుంది. దీనికి క్యామెల్ కావాలి. క్యామెల్ వస్తే ఇది అన్లాక్ అయిపోతుంది. 1 యానిమల్స్ కూడా అంతే. అలాగే ఏమో ఇవన్నీ వాటర్ కావాలి. ఇవన్నీ మామూలు సన్ ఐస్లో ఉండేవి. ఇది పెంగ్విన్, పోలార్ బేర్ ఇలా చాలా ఉంటాయి. ఇది ఫారెస్ట్ లాంటి యానిమల్స్, ఎగ్జాంపుల్ లయన్ అలాంటివి. జూ ఇది ఫ్రెండ్స్. మనం ఇలా ఇంకా కొనొచ్చు సెట్. మామూలు మన విలేజ్లోకి వెళ్ళచ్చు.
అలాగే ఈ ల్యాబొరేటరీలో మనం పెట్టొచ్చు. ఇది కనుక మనం యాక్టివేట్ చేస్తే దానికి ఆ జెమ్స్ ఉంటే మన బూస్టర్ డోస్ నా దగ్గర ఉన్నాయి పెట్టేశాను. అలాగే ఇంకా ఇదేంటంటే సీది లైట్ మనం ఇలా పెట్టినప్పుడు సీది లైట్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నా మైన్ ఉంది ఫ్రెండ్స్ ఇది మైన్ ఆ మైన్లో మనం మొత్తం అలా కిందకి వెళ్ళాలి అలా పెట్టాలి ఫ్రెండ్స్ ఇది సీది లైట్ అనేది అది ఉంది కాబట్టి ఇక్కడ మన ఏది వచ్చినా సరే మనకు కనబడిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉంది అలా ఏది వచ్చినా మనకు కనబడుతుంది అది సెంట్రల్ మ్యూజియంలోకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇందాక వచ్చింది ఏదో ట్రెజర్ వచ్చింది ఫైవ్ క్యాష్ ఆ సీది లైట్ ఉండడం వల్ల ఏది ఎక్కడున్నా సరే మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మైన్ ఇంకా హౌస్ ఆఫ్ లక్ ఉంది హౌస్ ఆఫ్ లక్ మనం ఏదో ఒక చెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రైజెస్ ఈ లెవెల్లో ప్రైజెస్ ఉంటాయి అందులో ఇంకా ఎక్స్పెరిమెంట్స్ పెట్టచ్చు కానీ త్రీ మాత్రమే ఉంటాయి ఇది పెట్టడం వల్ల మనకి అది ఫ్యాక్టరీస్లో 30% లెస్ టైం ఉంటుంది ఫ్యాక్టరీస్లో 30% లెస్ టైం చూసారా 1 మినిట్ 45 సెకండ్స్ మాత్రమే ఉంది ఇది కూడా 1 మినిట్ 45 సెకండ్స్ అలా 30 సెకండ్స్ తగ్గుతాయి ఈ కౌ షెడ్స్లో మనం ఈ కొత్త కౌస్ కొనచ్చు అలా 6 కౌస్ మాత్రమే ఉంటాయి ఇందులో మన ఫీడ్ మిల్లో అవి ఈ కౌస్కి కానీ హెన్స్కి కానీ అలాగే షీప్స్కి కానీ పెట్టచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ కౌస్ ఇది ఇది షీప్స్ది కౌస్ షీట్స్ మనకి మ్యాక్స్ 3 ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే నాకు 2 ఉన్నట్టు ఉన్నాయి త్రీ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో 30 రూపీస్ ఉంది కౌ ఇప్పుడు ఏకంగా 850కి వచ్చింది ఈ సిటీ మార్కెట్ ఫ్రెండ్స్ మనం ఇలా కొత్త కొత్త బాక్సెస్ కూడా కొనొచ్చు స్టార్టింగ్లో చాలా తక్కువ ఇస్తాడు మనం న్యూ బాక్స్ కొనుక్కోవాలంటే అలా వస్తుంది న్యూ బాక్స్ ఇందులో ఏ ఐటెం కావాలన్నా సరే ఒక రేటుకు ఉంటుంది ఈ టాస్క్స్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఈ టైం లెఫ్ట్ 13 డేస్ మాత్రమే ఉంది ఇది ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని ఆడితే ఆడవచ్చు రివార్డ్స్ కూడా ఉంటాయి దీనికి ఇలా అయితే చూసారా నెక్స్ట్ 475 వస్తే డాకింగ్ స్టేషన్ ఉందంటే ఇంకా 35 అవ్వాలి డాకింగ్ స్టేషన్ ఏంటంటే ఈ హెలికాప్టర్ది ఉంది కదా ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ మారిపోతుంది బిల్డింగ్ ఇలా అవుతుంది ఫ్రెండ్స్ 35 మోర్ ఇందులో చూసుకుంటే 10 వీట్ పెడితే మనకు 10 వస్తుంది టెన్ వీట్ పెట్టేసాం అలా కట్ చేయాలి
ఇంటూ టూలో ఉంది కాబట్టి మనకు 20 వీట్ అయింది అలాగే హెలికాప్టర్ 5 ఆర్డర్స్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఇందులో హెలికాప్టర్ ఉంటుంది వాళ్ళు అడిగిన ఆర్డర్స్ ఫిల్ చేస్తే మనకి ఎక్స్పీతో పాటు ఇలా కాయిన్స్ కూడా ఇస్తాడు 5 ఆర్డర్స్ ఫిల్ చేయాలిద్దాం సెకండ్ ఆర్డర్ కూడా ఫిల్ అయింది సెంట్రల్ మ్యూజియంలో మనం ఇందాక కలెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ అది ఇందులోకి వచ్చింది ఇది ఇలా మొత్తం అయితే 4 క్యాష్ ఇదైతే 4 క్యాష్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ రివార్డ్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా ఇంకో వీడియో పెడతాను అందులో ఈ పోర్ట్ కూడా అన్లాక్ అవుతుంది అందులో ఈ పోర్ట్ కూడా అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ పోర్ట్ అన్లాక్ అయిన వీడియో ఇంకోటి పెడతాను ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో